వావ్, ఫైనల్ గా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, లైట్ల తోటి మిరుమిట్లు గొలుపుతా ఉంది. వావ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముసరాంబాద్ దగ్గర ఉన్నాము, మెట్రో స్టేషన్. దుర్గం చెరువు కొత్త ఫ్లైఓవర్ కట్టారు కదా, మన రోప్స్ తోటి ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే మనకి 5 o'clock అవుతుంది. అక్కడ రీచ్ అయ్యే వరకు నైట్ అవ్వకుండా రీచ్ అయితే బాగుంటుంది, చూడాలి. చూడండి ఇక ట్రాఫిక్ ఏ విధంగా ఉందో, కోటి హ్యాబిట్స్ మధ్యలో. వావ్, ట్రాఫిక్ ఈరోజు హెవీగా ఉంది. మనం ఏ టైంకి రీచ్ అవుతామో ఏందో. అసెంబ్లీ దగ్గరికి వచ్చేసినాం ప్రజెంట్ నాంపల్లి. ఇగో TV9 ఆఫీస్ ఇదే చూడు. పైన చూడు, ఆ వాటే రాకెట్ పోయిందా లేకపోతే న్యాచురల్ బ్యూటీ ఆఫ్. నైస్, బాబా ఆకాశంలో రాకెట్ ఇప్పుడే పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. నాతో పాటు నా ఫ్రెండ్ తరుణ్ వచ్చాడు, వాడితోనే నేను ఇప్పటివరకు మాట్లాడుతుంది. ఎవరు ఏంటిదని అనుకోకండి, ఈజ్ మై స్కూల్ మేట్ కేబీఆర్ పార్క్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. చూడండి, ఎదురుగా కనబడుతుంది కదా, 2 స్టాచ్యూలాగా నించొని ఏదో పట్టుకున్నట్టు ఉంది కదా, సూపర్ ఉంది కదా. 2 పిల్లర్స్ తోటే కట్టారు ఇది. దాదాపు 150 crores అయిందంట ఈ ప్రాజెక్ట్ కట్టడానికి. సూపర్ ఉంది కదా, చూడండి రౌండ్గా ఈ విధంగా ఉంది చుట్టుపక్కల ప్రదేశాలు అయితే. ఇప్పుడు మనము బ్రిడ్జ్ పైకి వెళ్దాము. చూడండి దగ్గర నుంచి, ఇప్పటిదాకా చూపించాను కదా దాన్ని, దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది. 2 చేతులు ఇట్లా ఓపెన్ చేసి ఏదో పట్టుకున్నట్టు డిఫరెంట్గా వచ్చారు. ఇప్పుడు పైన మనము ఫ్లైఓవర్ మీదకైతే వచ్చేసినాము. దగ్గర నుంచి ఈ విధంగా లైట్లతోటి మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది, ఎందుకంటే మనకి లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది రాత్రిపూట. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, జూబ్లీ హిల్స్ మాధాపూర్ మధ్యలో ఇది కట్టారు యాక్చువల్గా బ్రిడ్జ్ దుర్గం చెరువు మీద. ట్రాఫిక్ జామ్ హెవీగా అవుతుందనే ఉద్దేశంతో దీన్ని అయితే కట్టారు. చాలా మంచి పని నిజంగా, ట్రాఫిక్ జామ్ అయితే చాలా తగ్గుతుంది దీనివల్ల. ఎందుకంటే ఇంతకుముందు ఆ జూబ్లీ హిల్స్ మాధాపూర్ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే, ఇప్పుడు బ్రిడ్జ్ వల్ల చాలా డిస్టెన్స్ తగ్గింది. అది కూడా ఈజీగా వెళ్ళిపోతారు జనాలు. చూడండి అందరు చుట్టుపక్కల ఏ విధంగా వచ్చి పక్కన నించొని సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కట్టారు. ఇట్లా అసలు గ్రేట్ గ్రేట్ అనాలి వాళ్ళని. చూడండి అందరు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. నైస్, ఒక ప్లేస్కి అయితే వచ్చినా మళ్ళీ ముందు యూటర్న్ తీసుకొని ఒక దగ్గర అందించడానికి ట్రై చేద్దాం. ప్రజెంట్ కింద ఉంది కదా చెరువు, అదంతా దుర్గం చెరువు. దిస్ ఈజ్ దుర్గం చెరువు వెనకాల ఇన్ఆర్బిట్ మన బండి ఎక్కడ పెట్టడానికి లేదు, ఓన్లీ వాకింగ్. కింద ఎక్కడైనా కుదురుతుందేమో చూడాలి. ఎక్కువ ముందలేడన్నా పెడదాం బండి. బండి అయితే ఒక దగ్గర పార్క్ చేశాము. ఇప్పుడు నడుచుకుంటూ మనకి పబ్లిక్ నడవడానికి సపరేట్గా ఒకటి ప్లేస్ అయితే ఉన్నది, అటు నుంచి నడుచుకుంటూ పోవచ్చు. యాక్చువల్గా బ్రిడ్జ్ 6 లైన్స్ తోటి కట్టారు. బ్రిడ్జ్కి అటువైపు ఏమో 3 లైన్స్ ఉంటుంది వే రోడ్డు, ఇటువైపు ఏమో 3 లైన్స్ రోడ్డు ఉంటుంది. ఈ విధంగా మనకి అదే కాకుండా మనకి బైసికల్స్ మనుషులు నడవడానికి పెడిస్ట్రియన్ కూడా కట్టారు. చాలా బాగుంటుంది, ఎందుకంటే జనాలు ఇట్లాంటి ఈ హిస్టారికల్ది ఏమైనా ఉంటే దగ్గరికి వచ్చి ఫోటోలు దిగాలి లేదంటే చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈజీగా ఉండడానికి కోసమని వాకింగ్ చేయడానికి కూడా పెట్టారు. మనకు ఇంకొకటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, కింద మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి కింద బోటింగ్ ఉంది కదా, అందులో వెళ్ళి మనం కింద నుంచి కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు బోటింగ్ చేసుకుంటూ దుర్గం చెరువులో. యాక్చువల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. మనకి ఆ రోజు టైం ఈవినింగ్ అవ్వడం వల్ల నేను బోటింగ్ అయితే చేయలేదు, కుదిరితే అది కూడా వెళ్ళేదాన్నేమో. చూడండి ఈ విధంగా నైట్ టైంలో లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. డే టైంలో కూడా చూడవచ్చు దీన్ని, కాకపోతే డే టైంలో ఈ విధంగా లైట్లు ఉండవు కాబట్టి నేను నైట్ టైం వచ్చాను. సో లైట్లతోటి బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఇది. ఫ్రెండ్స్ ఇక వీడియో ఇక్కడితో ముగుస్తున్నాను, ఇక ఇంటికి బయలుదేరాలి కదా. ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.